సంపత్ మీరు చూస్తున్నారు అడి సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఈ వెలగతోడ అనమాట. రాజమండ్రి దగ్గర ఉంటుంది ఈ ఊరు, ఆల్మోస్ట్ 30 కిలోమీటర్ రాజమండ్రి నుండి ఇక్కడికి. సో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా ఇల్లు. సో ఈ ఇంటిని మండువలోగులు అంటారనమాట. ఈ ఇల్లు స్పెషాలిటీ ఏంటంటే చాలా సినిమాల్లో చూసి ఉంటారు, అంటే ఐడియా లేని వాళ్ళు మధ్యలోని స్పేస్ వచ్చి ఇట్లా ఓపెన్ ఉంటుంది చూసారా ఇట్లా పెంకులు. సో ఆ ఇల్లు అనమాట ఇది. చాలా మందికి తెలియదు ఇవి ఇంటి గురించి మొత్తం క్లియర్ కట్గా. ఇది మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ ఇల్లు అనమాట ఇది. సో మొత్తం అంతా చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ 120 ఇయర్స్ ప్లస్ అనమాట ఇది ఇంటిది. మొత్తం అంతా చూపిస్తాను ఇవన్నీ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో లోపలికైతే వెళ్ళిపోదాం. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనబడుతున్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. మనం ఫస్ట్ ఇచ్చింది అయితే మాత్రం ఇంటి బ్యాక్ సైడ్ అనమాట, పెరట్లో అయితే ఇంట్రో అయితే ఇచ్చినాం. సో ఇది మెయిన్ అనమాట, మెయిన్ గుమ్మం అనమాట ఇది. ఇదంతని చూడండి గుమ్మంలోని ఇదంతని ఇదేంటది ఇంకో చిన్న బాల్కనీ లాగా ఇక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడైతే మూసేసాం. ఇంత ముందు అయితే ఇదంతా ఓపెన్ ఉండేది అనమాట, ఇదంతా ఓపెన్ ఉండేది. ఇవన్నీ గేట్లు, ఇక్కడ ఒక గేటు అక్కడ ఒక గేటు కూడా ఉండేది. పైన అంతా ఇంకో పెంకటిల్లు ఇదంతని మండువలోగులు అంటే మీకు అందరికీ తెలిసిపోయి ఉంటుంది, కాకపోతే పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి అయితే మాత్రం తెలుస్తుంది. మొత్తం అంతా చూస్తున్నారు కదా, మొత్తం తేగుతోటి అనమాట గుమ్మం. ఇది మెయిన్ గుమ్మం, ఇంటి యొక్క మెయిన్ గుమ్మం అనమాట. చేత్తో చెక్కింది ఇదంతని, ఇదంతా చాలా ఎన్నో రోజులు కష్టపడి అంట చేశారంట మా తాతయ్య వాళ్ళ తాతయ్య చెప్పేవారు అనమాట మా తాతకి. మా తాత నాకు ఇప్పుడు చెప్తున్నారు మొత్తం అంతని. చాలా ఏళ్ళరా ఇది, ఎన్నో సంవత్సరాలు ఈ గుమ్మాలు. అందుకని ఇప్పటికీ చిక్కు చెదరకుండా ఉన్నాయన్నమాట ఈ గుమ్మాలు. ఈ గుమ్మాలు ఎలాగుందంటే మనకి ఇప్పుడు ఉన్న గుడుల్లోని చూస్తూ ఉంటాం, ద్వారబంధాలకి గుడిలోని చూస్తూ ఉంటాం ఈ టైపు ఇట్లాగా. కానీ అప్పుల్లోని ఇవన్నీ ఉండేవి ఇట్లా ప్రతి ఇంటికి కూడా ఉండేవి. ఈ ఊరు అంతా కూడా ఓల్డ్ టైప్ ఇల్లులు, పాతకాలపు ఇల్లులు అనమాట. సో అందుకని ఇవన్నీ మీకు చూపిద్దాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇది హాల్, మొత్తం అంతా హాల్ అనమాట. సో ఇక్కడే మనకి ఇంటి మధ్యలోని ఇలా ఓపెన్ అయి ఉంటుంది అనమాట. పడితే ఇప్పుడు మెయిన్ డోర్ నుండి అయితే ఇది మెయిన్ డోర్ కదా, మెయిన్ డోర్ పక్కనే టీవీ అనమాట, టీవీ స్టాండ్. ఇది ఏంటి టేపాయ్ అంటారు కదా మనకి టేపాయ్. ఈ టేపాయ్ కూడా చూడండి ఎప్పుడులో ఉంది ఈ మోడల్ మీకు తెలిసి 1950s 1945 ఆ టైంలో అనమాట ఈ టేపాయలు కూడా అప్పుడువే ఇవన్నీ. నెక్స్ట్ ఇది నాకు తెలిసి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. ఈ దివాన్ కార్డ్ చేసి ఇప్పటికీ చెక్కు జరగకుండా ఉంది. మా తాత అంటారనమాట ఇవన్నీ టేక్ కొట్టరా. అలాగే ఇంకోటి ఏంటంటే మేకులు కొట్టరంట, అప్పుల్లో మేకులు ఉండేవి కాదు కదా ఇట్లా కొట్టేవారు అనమాట. ఏది ఈ చెక్కనే మళ్ళీ వేసి కొట్టేవారు అనమాట. గమ్ము కూడా అంటించేవారు కాదంట ఆ టైంలో. చాలా స్ట్రాంగ్, చాలా బరువు, లాగాలన్నా కూడా చాలా కష్టం. చూడండి ఎంత టైం కానీ లేపినా అసలు చాలా కష్టం. ఇది ఇదిగోండి టేపాయ్ సోఫా సెట్. ఇదంతాని సేమ్ మొత్తం అంతా ఒకే మోడల్లో చేశారు మొత్తం ఇదంతాని. చాలా ఇయర్స్ బ్యాక్ ఇది ఇదంతా. మీరు ఎప్పుడైనా పాతకాలపు బెడ్ బల్బు అయితే చూసారా, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎలాగుందా బల్బు. మళ్ళీ మూసేసుకోవడమే లైట్ తగ్గాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకోటి కూడా ఉంటుంది చాలా బాగుంటుంది, అయితే ఇలా వచ్చి పాము ఉన్నట్లు ఉంటుంది అనమాట ఆ బెడ్ బల్బ్ గురిని. సో అది కూడా చూపిస్తే ఇవన్నీ ఇప్పుడు కావు, పురాతన కాలపు అనమాట ఇవన్నీ. సో ఇది ఒక హాల్ అనమాట, ఇది ఒక బెడ్రూము చూడండి. ఇవన్నీ అప్పుడు కాలపు కబోర్డ్లు అనమాట ఇవన్నీ, చాలా స్ట్రాంగ్ ఇదంతాని. అలాగే ఈ స్విచ్చెస్ కూడా చూడండి, ఇవి ఇప్పుడు కాదు, చాలా తక్కువ. ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా తక్కువ మందిని, అంటే మా ఏజ్ వాళ్ళు కాకుండా మాకంట పెద్ద ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ స్విచ్చెస్ అన్నీ. సో చాలా చూడండి ఫ్యాన్ మళ్ళీ ఇలా పైకి ఎత్తితే చాలు. ఇప్పుడు అంటే డైరెక్ట్ ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్స్, డైరెక్ట్గా స్మార్ట్ ఫోన్లోనే మొత్తం ఇల్లులంతా కంట్రోల్ చేయొచ్చు అనమాట ఎలక్ట్రికల్. సో అంత బాగా అడ్వాన్స్ టెక్నాలజీ అయిపోయింది. ఇప్పుడు ఈ గదిలో నుండి ఆ గదిలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఎక్కువ పెద్దగా ఏం చూపెట్టట్లేదు అనమాట మెయిన్, అంటే అప్పటి జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి ఏంటి తేడా అని చెప్పేసి అది మాత్రమే చూపిస్తున్నా. ఈ గది చూడండి, ఇప్పుడు ఇందులో రెండు మంచాలు ఉన్నాయి. రెండు మంచాలు ఓల్డ్ టైప్ ఆఫ్ బీరవా అనుకోండి, అంటే ఇప్పుడు బీరవా లాంటిది బీరవా అంటే సామాన్లు పెట్టుకోవడానికి. సో ఇది కూడా కబోర్డ్లు అనమాట ఇవన్నీ. ఇప్పటికీ నిన్న చేసినట్టు ఉన్నాయి ఇవన్నీ. సో ఇందులో ఈ రూమ్కి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పైన ఏదైతే ఈ ఏరియా అయితే ఉందో ఈ పైన ఈ గడ ఉంది కదా ఆ గడ ఓపెన్ చేసి మనం పైకి కూడా ఎక్కచ్చు అనమాట. ఇక్కడ నిచ్చిన వేసుకొని
వేసుకొని పైన ఏదైతే పెంకిటెల్లు పింకులు ఉన్నాయి కదా, ఆ పింకుల్ని క్లీన్ చేయడానికి మాత్రం ఇది దార అనమాట. అంటే ఇట్లా పైకి ఎక్కడానికి ఈ గిద్దులో నుండి ఎక్స్పెషల్గా చెప్పాలంటే ఇది కూడా అర్థమైన అనమాట. ఇప్పుడు ఇప్పుడు కాదు, ఇవన్నీ మనకి చూస్తే భయం వేస్తుంది నాకైతే, ఇది అర్థం చేస్తుంది ఎందుకో తెలియదు కానీ. అంటే అప్పుడు చాలం కదా, ఇలా ఉంటే మన మీద ఏదో దెయ్యాలు వస్తున్నట్లు ఆ ఫీల్ అయితే వస్తుంది నాకు. ఇవ్వండి ఈ బెడ్ బల్బ్, ఇదే చెప్పాను నేను, ఇప్పటికీ స్టిల్ వెలుగుతూనే ఉంటుంది ఈ బల్బు. ఇవ్వండి ఇది, ఇది నొక్కితే ఆగిపోతుంది, ఆన్ చేస్తా ఆను. ఇది కూడా ఈ లైట్ చూడండి, ఇది ఆఫ్ చేస్తాను మళ్ళీ ఆన్ అవుతుంది, టైం పడుతుంది కొంచెం కానీ ఆన్ అవుతుంది. ఇవి ఇది ఒక పిట్ అనమాట. ఇది ఏంటంటే ఒక లాకర్ టైప్లో మనకి ఆ ఇది ఆ సినిమా ఏదైతే ఉందో ఇది చంద్రముఖి, చంద్రముఖిలోని అది ఇలా ఎత్తి దాస్తుంది కదా మొత్తం బంగారం అనేది, ఆ పెట్టే ఇదంతా ఇది ఇది అంతే అనమాట. ఇంచుమించు 70-80 సంవత్సరాలు ఉంటుంది ఇంకా పైప్ అంటే. ఇప్పుడు ఏదైతే మెయిన్ డోర్ అయితే ఏదైతే ఉందో ఆ డోర్ యొక్క క్లోజ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. అంటే ఇంత ముందు మనం ఇప్పుడు అంటే ఇంత ముందు కాదు ఇప్పుడు ఇలా గెల్ల పెట్టుకుంటాం. ఇది అడ్వాన్స్ లాక్ అనమాట, మనకు తెలుసు కదా ఇది ఇట్లా గడపెడితే. ఇంత ముందు పూర్వం ఎలా ఉండేది అంటే ఇగోండి ఈ చెక్క ఉంది కదా, ఈ చెక్క ఇలా పెట్టి ఇలా లాక్ వేసుకునేవారు అనమాట. ఇంత గింజుకున్నా ఇంకా రాదు దొంగలు కానీ. ఇప్పుడు అంటే ఇవి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అంటే ఇవి, ఓల్డ్ జనరేషన్ అంటే ఇవి. ఒకళ్ళు డోర్ తీయాలంటే ఇలా పెట్టి ఇలా తీసుకుంటూ ఓపెన్ అయిపోద్ది అనమాట మొత్తం డోర్ అంతని. చూసారా అప్పటికి ఇప్పటికి ఎంత టెక్నాలజీ మారిపోయిందో. అసలు మండువాళ్ళ ఒకరికి ఇదే అనమాట చాలా స్పెషల్. సో ఇంటికి సెంటర్ లో అయితే ఓపెన్ ప్లేస్ అయితే ఉంటది, కొన్ని ఇళ్ళకి అయితే ఓపెన్ అయితే ఉంటది, కొన్ని ఇళ్ళకి అయితే క్లోజ్ అయిపోయి ఉంటది అనమాట. మా ఇంటికి అయితే మాత్రం క్లోజ్ అయిపోయి ఉంది. ఇది ఎందుకు ఇలా ఉంది అంటే మాత్రం మనకి వర్షం పడేటప్పుడు నీళ్ళు ఎంత వచ్చి బంక బంక అయిపోద్ది కదా, అలా కాకుండా అని చెప్పేసి ఇలా పెట్టుకుంటాం అనమాట. సో మొత్తం ఈ పెంకుల మీద ఉన్న వాటర్ అంతా కలెక్ట్ అయ్యి ఇందులో గ్యాదర్ అవుతుంది, గ్యాదర్ అయ్యి ఇందులో ఈ గొట్ట నుండి అండర్ గ్రౌండ్ నుండి అలాగైతే వెళ్ళిపోతుంది కింద నుండి. ఈ ప్లేస్ ఎలా ఉంటుంది అంటే మనకి కంపేర్ టు అదర్ అక్కడ ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్కి చూసుకుంటే ఇదంతా మాత్రం కొంచెం లోయగా ఉంటుంది, ఎందుకంటే వాటర్ అంతా కలెక్ట్ అయ్యి ఈ ప్లేస్లో చేరుకోవడానికి మాత్రం ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది అనమాట. ఇక్కడ మాత్రం కొంచెం ప్లెయిన్గా అయితే ఉంటుంది. అలాగే మనకి పైన అంతా చూసుకున్నట్లయితే మొత్తం అంతాని ఆ స్లాబ్లు అయితే కాదనమాట, మొత్తం అంతా చెక్కే, చెక్క మీద డిపెండ్ అయ్యి ఉందనమాట, మొత్తం టేక్ చెక్కే ఇదంతాని. సో ఈ పిల్లర్స్ ఈ పిల్లర్స్ అంతా టేక్ చెక్క ఇదంతాని. అలాగే పైన అన్ని చూస్తున్నట్లయితే మీకు మొత్తం ఏదైతే ఉందో నేను చూపెట్టాను ఇల్లు అంతని, మొత్తం అంతా కర్ర మీద డిపెండ్ అయి ఉంది పై టాప్ అంతని. సో అంత స్ట్రాంగ్ అయితే ఉంది, ఇప్పటికీ 120 ఇయర్స్ ప్లస్ అయినా సరే ఇప్పటికీ స్టిల్ అలాగే ఉంది అనమాట చిక్కు చెదరకుండాని. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ లైట్ ఎలాగైతే ఉందో మామూలుగా అయితే మన ఇంట్లో ఎలాగైతే ఉంటుందో హోల్డర్ వచ్చి డైరెక్ట్ లైట్ అయితే పెట్టేసుకోవచ్చు, కానీ అప్పుడు చూడండి ఎంత స్టైలిష్గా ఉందో మోడర్న్ కానీ. చూడండి ఇదంతా ఫ్లవర్ అనమాట, దీని నుండి ఎక్కువ లైట్ అనేది స్ప్రెడ్ అయినట్టు విధంగా అయితే మాత్రం ఇక్కడ డిజైన్ చేశారు ఇది. సో చాలా బాగుంది. ఇప్పుడు పెరట్లోకి అయితే వెళ్ళిపోదాం, అంటే మన స్టార్టింగ్ వీడియో ఎంట్రన్స్ లోని ఇంట్రడక్షన్ ఇచ్చాం కదా అక్కడికి అయితే వెళ్ళిపోదాం, అక్కడి నుండి అసలైన కథ స్టార్ట్ అవుతుంది మామూలుగా కదా. పదండి ఇంకా మనం ఇప్పుడైతే ఇంటి బయటకు కూడా వచ్చాం, అంటే ఇంటి వెనక పక్క స్టార్టింగ్ లో తీసాం కదా వీడియో స్టార్టింగ్ లో. సో అక్కడికైతే వచ్చేసాం అనమాట, ఈ వరుసగా మొక్కలు అయితే వేసినాం మొత్తం ఈ పక్క అంతని. ఇదంతా ఏమో నుంచి ధాన్యం స్టోరేజ్ అనమాట మనకి పాత ఇల్లు, అంటే ఇది కూడా పాత ఇల్లే కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ అయితే తెలీదు పాత ఎవరైతే ఉంటారో అంటే పల్లెటూరులో వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ధాన్యానికి ఒక పెద్ద స్టోరేజ్ లాగా అయితే పెడతారనమాట మొత్తం అంతా చెక్కతోటి. సో చూసారా ఎంత పెద్దది ఉందో, చాలా పెద్ద పై కంట ఉంది ఇది అయితే మాత్రం. ఇదంతా ఈ కొస నుండి ఆ కొస వరకు ఉందన్నమాట ఇదంతా ధాన్యం స్టోరేజ్ మొత్తం. ఇదైతే ఏదైతే చెక్క ఉందో ఇదంతాని టేక్ వుడ్ అనమాట. సో అంతకని ఇప్పటికీ స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది ఇదంతాని మొత్తం. అంటే మనకి ఒకవేళ ధాన్యం తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఇలా ఓపెన్ చేసి స్లైడ్ చేస్తే మాత్రం మొత్తం తీసుకోవచ్చు అనమాట. అలా కాకుండా పైన ఇక్కడ అరలు ఉంటాయి, అంటే పైది ఒకటి తీసేసి ఇట్లా బయట తీసిన తర్వాత ఒక్కొక్క ప్లేట్స్ బయట తీస్తారు. సో ఆ విధంగా కూడా ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఇది 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 ఇలాగ 5 ఉన్నాయి కదా, ఇవి 5 ఇలా పెట్టి లోపలికి ఒక మనిషిని పంపించి ధాన్యం మూటలు పెట్టేవారు అనమాట. కుదిరితే అది కూడా మీకు చూపిస్తాను, లేకపోతే లేదు ఇప్పుడు చెప్పాను కదా ఇది అంత స్టోరేజ్ అని చెప్పేసి. చూడండి ఇప్పుడు ఆ కొత్త వరకు అయితే ఉంది మామూలుగా కాదు. సో ఇదైతే మాత్రం కిచెన్, ఇది అనమాట కిచెన్ అనమాట, ఇప్పుడు ఓల్డ్ టైప్ కిచెన్ అనమాట మొత్తం అంతని. సో మనకి ఇంతకుముందు పొగ, ఇప్పుడంటే పొగ వెళ్ళడానికి ఎలక్ట్రికల్ ఐటమ్స్, సో కిచెన్ పైన ఉంటుంది ఎట్లా అంటే పైకి వెళ్ళిపోతుంది మొత్తం బై లోపల ఉన్న పొగ అంతా. సో అప్పుడైతే మాత్రం
అంటే ఓల్డ్ మోడల్, ఆ స్టవ్ ఆ పైకి వెళ్ళేది ఇవన్నీ మీకు చూపిస్తాను. లోపల అయితే ఉన్నది ఇదంతా కిచెన్ లోకి అయితే వచ్చేసాం ఇప్పుడు. సో ఇదంతా పైన ఇక్కడ వాటర్ సంబంధించినవన్నీ పెట్టుకుంటాం, అంటే బిందులు ఇక్కడ అందుబాటులో ఉన్నవి అయితే ఇవన్నీ ఇక్కడ చెక్క, ఈ చెక్క మీద అయితే మొత్తం అంతా చెక్కే, టేక్ వుడ్ చెప్పాను కదా మొత్తం అంతా టేక్ వుడ్ అని చెప్పి. సో ఇందులో దీని మీద అయితే ఇవన్నీ సామాన్లు అన్ని పెట్టుకుంటాం. అలాగే ఇవ్వండి ఇది ఉంది కదా ఇవన్నీ, ఇవన్నీ ఏంటంటే గిన్నెలు తప్పెలలు, అలాగే దానికి మనకు తెలిసింది కదా కిచెన్లో ఏవేవి ఉంటాయో అవన్నీ పెట్టుకోవడానికి అనమాట. ఇది ఇవన్నీ ఇవన్నీ ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇందులో నుండి ఏమైనా వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు వాడట్లేదు ప్రెసెంట్ అయితే, ఇప్పుడు ఇంట్లోనే పెట్టేసుకున్నాం. సో పైన కూడా పెట్టుకోవచ్చు అనమాట స్టవ్. ఇది ఏమో ఉండి పైకి పొగ వెళ్ళేది, ఇక్కడ ఉంది అసలు స్టవ్, అంటే పొయ్య, కర్రల పొయ్యి అంటే కర్రల పొయ్యి పెట్టుకుంటాం కదా ఆ పొయ్యి అనమాట ఇది. మనం ఎంతసేపు ఇప్పుడు ఇప్పుడు వరకు కిచెన్ చూపెట్టినాం కదా, ఇప్పుడు డైనింగ్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి డైనింగ్ రూమ్కి అయితే ఇది ఇందాక చెప్పాను కదా స్టోరేజ్, ధాన్యం స్టోరేజ్ అని చెప్పేసి ఇది. సో ఇంత ముందు అయితే ఇప్పుడైతే మనకి గెల్లు ఇక్కడ వస్తాయి, మనం మామూలుగా మన ఇంట్లోకి ఇప్పుడు మామూలుగా తెలిసిందంతానే ఇక్కడ గడ ఉంటుంది, ఇక్కడ గడెట్టి ఇక్కడ లాగ్ వేసేసుకుంటాం. కానీ పూర్వం ఇక్కడ ఇక్కడ పెట్టి లాగ్ వేసేవాళ్ళం అనమాట, ఇలాగ వచ్చి ఇలాగ వస్తుంది, ఇక్కడ తీసేవారం కాదు, మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో తీసి ఇలాగ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవడమే. ఇదేనమాట మా డైనింగ్ రూము, చాలా పాతకాలపు టేబుల్ ఇవన్నీ ఇంచుమించి ఒక 50 సంవత్సరాలు ఉంటాయేమో నాకు తెలిసేది ఈ డైనింగ్ టేబుల్కి. ఇంకా ఎక్కువ పై మాట ఉంటుంది ఇవన్నీ అనమాట, తెలుసు కదా ఈ సామాన్లు వగేరా వగేరా ఈ సెల్ఫ్ ఈ అటకలు ఇవన్నీ. అలాగే ఇటుపక్క కూడా చాలా అటకలు ఉన్నాయి ఇది కూడా అని. సో ఇవన్నీ డోర్లు అనమాట, ఈ పైన కూడా స్టోరేజ్ మొత్తం అంతా, ఇదంతా స్టోరేజే, ఇంత పెద్ద చాలా పెద్దది చూసుకుంటే. సో అక్కడ నుండి అయితే బయటకు వచ్చాం అనమాట డైనింగ్ రూమ్ నుండి. ఇప్పుడైతే ఇదంతా బాత్రూమ్, బాత్రూమ్లు ఏమి క్లియర్ కట్గా ఎత్తి చూపెట్టను మీకు ఎందుకు ఇవన్నీ సరేనా. ఇప్పుడు దీనికి వద్దాం, ఇదంతా ఏమంటే జాయిన్ చెట్టు ఇదిగోండి నాంద ఉంది చెట్టు అయితే ఇంచుమించు నామె కొంచెం పెద్దది. సో చెట్టు నిన్నంతా జాము పోత అయితే ఉంది, అంటే జామకాయలు పువ్వులు అయితే ఉన్నాయి. సో కాయలు కూడా కాసినాయి చిన్న చిన్నవి, మాత్రం కాసినాయి చాలా కాసినాయి. దీని నుండి అయితే మొదలు పెడదాం, అంటే ఫస్ట్ ఇందా ఇప్పుడు చూపెట్టాం కదా పెద్ద జాయిన్ చెట్టు, ఇది కూడా జాయిన్ చెట్టు అనమాట చిన్నది, చాలా చిన్నది. ఇంక ఇప్పుడు వేసినాం, ఇది ఒక 5-6 నెలలైనా పడుతుంది అది కొంచెం ఈ మాత్రం హైట్ అవ్వడానికి. ఇది నిమ్మకాయ చెట్టు, నిమ్మకాయ చెట్టు ఇది అయితే మాత్రం, ఇది కూడా మామిడి చెట్టు అనమాట హైబ్రిడ్ మొక్క ఇది. ఇవ్వండి ఇది చూడండి, ఇది జాయిన్ చెట్టే నా మోకాల దాకా ఉంది, చెట్టు నిండా జాంకాయలే మొత్తం అంతా. అలాగే రోళ్ళు చూడండి పాతకాలపు రోళ్ళు ఇవన్నీ, ఇది 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 ఇవన్నీ ఇవ్వడం. కొన్ని ఇళ్ళల్లో ఉంటాయి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అన్నిటికి ఇవన్నీ ఉంటాయి, అంటే సిటీ పక్కన ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్నవి ఈ టైప్లో ఉంటాయి. వెనకాతలు ఏమో అంటే ఇంకో చిన్న సందులో అనమాట, ఇంకెందుకు పక్కన మొక్కలన్నీ వేసినాం ఇదంతా. ఇది ఏంటిది ముందు ఏమో అండి చామంతి పువ్వులు, ఈ కరివేపాకు చెట్టు, నెక్స్ట్ ఏమో అండి కనకాంబరం, కనకాంబరం మొక్కలు ఇవన్నీ, ఇవన్నీ చామంతులే. ఇవన్నీ ఏమో అండి ఇవి ఏంటిది మొక్కలు అంతా మిరపకాయ చెట్లు, ఇవి మిరపకాయ చెట్లు బాగానే ఎదిగిపోతాయండి. నెక్స్ట్ ఏమో అండి ఇంకోండి మొత్తం అంతా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటే, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతే. దిస్ ఇస్ సంపత్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్.